मेदक जिला निजामपेट मंडलम रजाकपल्ली ग्राम पंचायती परिधिलोनी कासिंपुर ग्रामंलो श्री अभयांजनेय काशी विश्वेश्वर आलय 15वा वार्षिकोत्सव संदर्भंगा नेडु श्री वेंकटेश्वर स्वामी कल्याण महोत्सव अंगरंग वैभवंगा निर्वहिंचारु। ई कल्याण महोत्सवानिकी सीएम केसीआर राजकीय कार्यदर्शि एमएलसी शेर सुभाष रेड्डी इफ्को डायरेक्टर देवेंदर रेड्डिलु हाजरै आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं आलय कमिटी सभ्युलु वारिकी शालवा कप्पि सन्मानिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू మారుమూల గ్రామమైన కాసింపూర్ గ్రామంలో అందే ప్రతాప్ రెడ్డి ఆలయం నిర్మించడం గొప్ప విషయం అన్నారు। ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సునీత నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండల్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, ఎంపీటీసీ రాజరెడ్డి, కోఆపరేషన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, పి కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కనకరాజు తదితరులు పాల్గొన్నారు। ఈ గ్రామవాసి అయినటువంటి అందే ప్రతాప్ రెడ్డి గారి దంపతులు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామం నుంచి ఒక ఉన్నత స్థితిలోకి వచ్చినందుకు వారి గ్రామాన్ని మరవకుండా ఈ గ్రామంలో మారుమూల గ్రామమైనటువంటి ఈ కాశింపూర్ గ్రామంలో వారు సీతారాముల యొక్క అనిరేని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడము, ఇక్కడ గుడి కట్టియడము, తర్వాత ప్రతి సంవత్సరం కూడా వచ్చేసిందంటే ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడము, కళ్యాణం చేయడము, వార్షికోత్సవం చేయడము, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుశాంతంగా ఆయురాగ్యాలతో మంచిగా ఉండాలనే ఆలోచనతో వారు ప్రతిసారి కార్యక్రమం చేస్తూ ఉంటారు। ఇది నేను మూడోసారి రావడం, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతాప్ రెడ్డి గారి దంపతులు నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారు। కొంత గతంలో ఒక 2 సంవత్సరాలు కరోనా వలన కూడా పెద్ద చేయలేకపోయాం, వచ్చిన వాళ్ళకు కూడా అందరూ కూడా అన్నప్రసాదాలే కానీ తీర్థప్రసాదాలే కానీ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత ప్రజానికి అంత బాగుండాలనే ఆలోచనతోనే వారి యొక్క మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు। ఈ యొక్క సంకల్పం కాకుండా కూడా ఈ ప్రాంత యువతకు కూడా మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో కూడా ప్రతాపరెడ్డి గారు చేస్తూ ఉంటారు। ఈ ప్రాంత యువకులను ప్రోత్సహిస్తూ ఉంటారు। ఈ ప్రాంత యువకులందరూ కూడా ఉద్యోగస్తులు కావాలని చెప్పేసి స్థిరంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా చదువు విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా సహాయం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా, మంచి సేవకునిగా, మంచి సేవాభావంతో వారు పోతా ఉన్నారు। నిజంగా కూడా వారికి ప్రతాప్ రెడ్డి గారికి నేను అంజనేయ స్వామి గారిని, ఈశ్వరుని గారిని, యజ్ఞేశ్వరుని కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే వారికి ఆయురాగ్యాలు ఇచ్చేసి ఇంకా కూడా మంచి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేసే విధంగా, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా, ఈ ప్రాంత ప్రజానికి అన్నీ మంచిగా ఉండే విధంగా ఇంకా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆ దేవుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను।